హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ మా ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఏ వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇవాళ మన టాపిక్కి వెళ్ళిపోయే ముందు ఒక్కొక్క చిన్న విషయం, అదేంటి అంటే మనకు ఇంకో 2 డేస్లో, అంటే మనకి రేపు వచ్చే సోమవారం మనకి ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ ఏపీ ఎలక్షన్స్లో మనం ఎవరికి ఓట్ వేయాలనే దాన్ని ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన కులపోడు లేతే మామూలుగా మనకి ఆ పథకాలు ఇచ్చాడు, మనకి ఈ పథకాలు ఇచ్చారు అనే విషయాలనేది తీసేయండి. నేను చెప్పే విషయం ఏంటంటే మన ఇండియా ఎవరి ప్రభుత్వంలో బాగా డెవలప్ అయ్యింది, ఎప్పుడు అవని పనులు, ఎవరు చేయలేము అనుకున్న పనులు ఎవరు బాగా చేశారు, మనకి విజన్ ఫ్యూచర్ గురించి మన పిల్లల గురించి ఆలోచించేది ఎవరు, అంతేగాని ఎర్రి గొర్రెల్లాగా మనం ఓట్లు వేయొద్దు. దయచేసి ఒక్క 5 నిమిషాలు, మనం ఎన్నో రోజులు ఎన్నో విషయాలు టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి. నా ఛానల్ మొత్తం పాడి పరిశ్రమకు సంబంధించింది కాబట్టి సింపుల్గా చెప్తున్నాను, ఎవరి ప్రభుత్వంలో మనకి గవర్నమెంట్ దగ్గర నుండి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెడిసిన్ ఎక్కువగా వచ్చింది, ఎవరి ప్రభుత్వంలో పథకాలు మనం యూజ్ చేసుకోగలిగాం, ఎవరి ప్రభుత్వంలో మనం సబ్సిడీలు పొందాం. నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం కాదు, మోదీకి వ్యతిరేకం కాదు, మనకి ఎవరు మేలు, వాళ్ళు ఈ పథకం ఇచ్చారు అంటే ఆ ఇచ్చిన పథకం ఎవరికి బాగా సూటబుల్గా వచ్చింది, ఏ ప్రభుత్వంలో మీకు బాగా వచ్చింది అనేది ఆలోచించుకొని మీరు ఓటేయండి. ఎందుకంటే ఈ ఓటే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. రాబోయే 5 సంవత్సరాలు పాడి పరిశ్రమలో రేట్లు పెరిగి, దాణాల రేట్లు పెరిగి, లేకపోతే వేరే రేట్లు పెరిగి మనం లాసుల్లోకి పోవాలన్నా, లేకపోతే అన్నీ కంట్రోల్లో ఉన్నా, లేకపోతే సబ్సిడీలు బాగా వచ్చి మనం లాభాల్లోకి రావాలన్నా మనం వేసే ఈ ఓటే చాలా ముఖ్యం. సో దయచేసి ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని గత 10 సంవత్సరాల నుండి జరిగింది, వాళ్ళ ప్రభుత్వంలో మీరు కంఫర్టబుల్ ఉన్నారా, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో కంఫర్టబుల్ ఉన్నారా అనేది మీరు ఆలోచించుకొని వెళ్ళి ఓటేయండి. అలాగే చిన్న సర్వేలాగా మీరు ఎవరు గెలుస్తారు, మీ ఓటు ఎవరికి వేస్తారనేది కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వైఎస్ఆర్సీపీకి ఓటేసే వాళ్ళైతే వైఎస్ఆర్ అని, టీడీపీకి ఓటేసే వాళ్ళైతే టీడీపీ అని కామెంట్ చేయండి. అంతే, ఇంకా అంతకుమించి వేరే ఏమీ చేయొద్దు. ఎందుకంటే ఒక పోల్, మీ థాట్, రేపు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు, మీరు అనుకున్నది ఎంతవరకు ఇదైందనేది మీకే అర్థమవుతుంది. సో ప్రజలు ఎవరిని ఎక్కువ ఆదరిస్తారు అనేది కూడా తెలుస్తుంది ప్లస్, దయచేసి కామెంట్లో వైఎస్ఆర్ అయితే వైఎస్ఆర్, టీడీపీ అయితే టీడీపీ, మీరు ఓటు ఎవరికైతే వేస్తారో వాళ్ళ వరకు కామెంట్ పెట్టండి చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక టాపిక్ తీసేద్దాం, ఎందుకంటే ఎలక్షన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఫ్రెండ్స్, చాలామంది తెలిసి తెలియక డైరీ ఫార్మ్స్లోకి వచ్చి, డైరీ సెక్టర్ కానీ లైవ్ స్టాక్ సెక్టర్ ఏదైనా కానీ తెలిసి తెలియక వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పోగొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. నాకు 2 సంవత్సరాలు ఉంది తీసి దెబ్బలు వేయండి. నేను చెప్పేది మీ మంచికే అని ఆలోచించండి ఒక్క 5 నిమిషాలు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే ఒక అవేర్నెస్ వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే 5 అంచెల విధానం, ప్రకృతి వ్యవసాయంలో 5 అంచెల విధానం ఉంది. సో 5 అంచెల విధానం అనేది మన ఇండియన్స్ క్రియేట్ చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటున్న విధానం. దాన్ని చూసి ఫారినర్స్ వాళ్ళకున్న టెక్నాలజీ ప్రకారం, వాళ్ళకున్న సోర్సెస్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక ఏరియాలో డైరీ ఫార్మ్ పెట్టి పైన వచ్చేసరికేమో కోళ్ళ పెంపకం, కింద వచ్చేసరికేమో చేపల పెంపకం, లేదా పైన వచ్చేసరికి గొర్రెల పెంపకం, కింద వచ్చేసరికి కోళ్ళ పెంపకం, ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనకాడ కూడా కొంతమంది డబ్బు ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలో తెలియట్లా, అందుకని వచ్చేసి మన ఏరియాలో కూడా వేస్తున్నారు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగే చేసామనుకుందాం మనం.
సో నా థాట్ మీ థాట్ లేదా నా థాట్ ప్రకారం ఒక అంతస్తులో పందులు గొర్రెల పెంపకం పెట్టాం, కింద అంతస్తులో కోళ్ళ పెంపకం పెట్టాం, దాని కింద కొంటదోమి చేపలే వేసాం అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి ఊహించండి. సో ఇది మూడు అంచులు, కోళ్ళు పెంచాము, సారీ పందులు పెంచాము, గొర్రెలు పెంచాము ఫస్ట్ ఫ్లోర్లో. సెకండ్ ఫ్లోర్లో పైనుండి చెప్తున్నా ఫ్రెండ్స్, సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి కోళ్ళు పెంచాము, కింద గ్రౌండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి ఏం చేసాము, చేపలు పెంచాం. ఓకేనా? కానీ ఇది ఫారెన్లో వర్కౌట్ అయ్యి ఇండియాలో ఫ్లాప్ అయ్యింది. ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్తానండి. ఇలా చేయాలి అన్నప్పుడు మనం మన సోర్స్కి తగ్గట్టు షెడ్యూల్ వేయం ఫస్ట్. అంటే లైక్ మీ దగ్గర ఒక నాలుగు గొర్రెలే, ఒక పది గొర్రెలు పెట్టుకొని పది గొర్రెలకి ఇంటూ 10 times కోళ్ళు వేసుకోండి. అంటే ఒక 100 కోళ్ళు పెట్టుకొని 10 times ఇంటూ ఇంకో 10 times అంటే 1000 చేపలు పెట్టుకొని ఫామ్ స్టార్ట్ చేసుకోవాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పథకం వస్తుంది, అన్ని లక్షల సబ్సిడీ వస్తుంది, ఇన్ని లక్షల సబ్సిడీ వస్తుంది అని చెప్పి ఎన్నెన్నో వేల షెడ్యూల్ వేస్తున్నారు. కానీ సబ్సిడీకి మీకు ఎకరం పొలం ఉండాలి, అన్ని రూల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, ప్లస్ రెండో సబ్సిడీ పడకపోతే అది మనం కట్టుకోగల స్టేజ్ ఉండాలి. ఈ రెండు లేకుండా మనం వేసేసి ఫస్ట్ దెబ్బతింటాం. ఇంకా రెండో ముఖ్యమైన విషయం, ఇవన్నీ ఎరుగుతాయి, గొర్రెలు ఎరుగుతున్నాయి కింద వచ్చి పడిద్ది, పంది ఎరిగింది కింద వచ్చి పడిద్ది, కోడి ఎరిగింది కింద వచ్చి పడిద్ది, మొత్తం కలిపి ఏమైద్ది నీళ్ళల్లో పడతాయి. సో ఇప్పుడు నీళ్ళల్లో పడినా అవి చేపలు తినాలి. చేపలు లెటర్ తిని బతికే చేప ఒక క్యాట్ ఫిష్ ఒకటే. ఫారిన్ కంట్రీస్లో ఈ క్యాట్ ఫిష్ని బాగా పెంచుతారు, లేదా ఫంగస్ ఫిష్, ఈ రెండింటిని ఫారెన్లో బాగా తింటారు, బాగా పెంచుకుంటారు. ఇండియాలో క్యాట్ ఫిష్ బ్యాన్, ఫంగస్ ఫిష్కి మార్కెట్లో అనుకున్నంత రేట్ లేదు. మరి అలాంటప్పుడు నువ్వు ఇక్కడ షెడ్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మూడు అంతస్తులకి తక్కువలో తక్కువ రఫ్గా వేసుకున్న మినిమం 5 to 10 lakhs మొదలు పెట్టుకొని 40 అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు, 1.5 crore అవ్వచ్చు మనం పెట్టేది. కానీ మినిమం వచ్చేసరికి అసలు చిన్న చిన్న స్టార్ట్ చేసిన 5 lakhs, లేదు ఇంకొద్ది గట్టికేసిన 10 lakhs, ఇంకొద్ది గట్టికేసిన 20 lakhs నువ్వు మొదలు పెట్టుకోవాలి. ఇన్ని లక్షల రూపాయలకి వడ్డీ డబ్బులైనా మనకు వస్తాయి, అట్లీస్ట్ 2 rupees అవసరం లేదు. బ్యాంక్ వడ్డీ 1 rupee లెక్క వేసుకున్నా కూడా మనం ఆ డబ్బులు ఈ ఇంటిగ్రేటెడ్ షెడ్లో కట్టగలము, కట్టలేము. ఎందుకంటే చేపల రేట్ లేవు. మనం కొరమేన్లు పండ్రుగప్పలు లాంటివి పెంచాలంటే అంత తక్కువ స్పేస్లో ఎక్కువ పెరగవు. నువ్వు ఎంత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసినా ఎన్ని సెంట్లు, ఒక 10 to 15 cents ఒక 10 cents మనం కుంటదో అనుకొని 10 cents పైన పెట్టుకోవాలంటే దగ్గర దగ్గరగా ఒక 1,000 to 2,000 crore పెట్టుకోవచ్చు. దానిపైన ఇంకొక అంతస్తు వేసుకున్నా తక్కువలో తక్కువ వేసుకున్న ఒక 50 to 100 గొర్రె పెట్టుకోవచ్చు. సో అంత కెపాసిటీ పెట్టాలంటే మన దగ్గర 25 lakhs ఉండాలి. అంటే లెక్కేసుకొని 10 cents మనం అంత షెడ్ వేయాలంటే ఓన్లీ 25 lakhs షెడ్ల మీదే పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల మనకు లాసే కానీ లాభాలు లేవు. చూడండి, మీకు ఒక చిన్న ప్రోఫార్మ్ కనిపిస్తుంది, 2 బెరగోడి పెట్టుకున్నాం, ఏమవుతుంది పాలు వస్తాయి, ఆ పాలు ఏం చేస్తున్నాం మనం వాడుకుంటాం, ఆ తర్వాత పేడ వస్తుంది, పేడ ఏం చేస్తున్నాం చేపలకు వేస్తున్నాం, ఆ చేపలు తిన్నాక మళ్ళీ చేపలు ఎరుగుతాయి, ఆ ఎరిగింది ఏం చేస్తాం చెట్లకి వాడుకుంటాం. అంటే అగ్రికల్చర్, ఈ అగ్రికల్చర్లో ధాన్యం వచ్చింది, ఆ ధాన్యం మనం వాడుకుంటాము, మిగిలిన వేస్ట్ పిప్పి మళ్ళీ కోళ్ళకి వేస్తాం. అంటే రైకు వరి రైసే పండించాం, తౌడు కోడికి వేసుకోవచ్చు, నూక కోడికి వేసుకోవచ్చు, అట్లా వేసుకొని మళ్ళీ చివరికి కోడి మాంసం మనం తింటాం. ఇలా మనం ఉండడానికి, మనం ప్రకృతి వ్యవసాయం ఎట్లా చేసినా అట్లా చేసుకోవడానికి తప్పితే విడిగా ఇంటిగ్రేటెడ్ షెడ్లు పనికిరావు. అదే కనుక నేను చెప్పే విధానం ఏంటంటే మన దగ్గర ఎంత స్పేస్ ఉందో చూసుకో. అండ్ రెండోది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ఎండలు వచ్చినాయి, ఎండాకాలం, నీటి ఆవిరి దెబ్బ కొట్టిద్ది, ఈ ఇంటిగ్రేటెడ్ షెడ్లో వాతావరణం కంట్రోల్లో ఉండదు, హెవీగా కొట్టిద్ది, సో దానివల్ల ఎక్కువ మెడిసిన్ ఖర్చు అవుద్ది, అంతేకాదు ఎక్కువగా రోగాల బారిన అయ్యి యానిమల్స్ అన్ని చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. లైవ్ స్టాక్ సెక్టర్ చాలా రిస్కీ బిజినెస్. సో దయచేసి ఈ వీడియో కేవలం నేను చెప్తుంది ఏంటంటే ఇన్వెస్టర్స్కి మాత్రమే, ఎవరైనా లైవ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మనం ఇప్పుడు ఎట్లా అయితే ఒక సర్టిఫికేషన్ కోర్సు, ఇప్పుడు లైక్ ఉదాహరణ మనకి ఏదైనా రోగం వచ్చింది, ఎనాలిసిస్ చేసే అనుభవం ఉన్న ఒక డాక్టర్ దగ్గరికి పోయి
మనం ఎట్లా అయితే ఓపీ కట్టుకొని ఒక ఎనాలసిస్ తీసుకొని దాని ప్రకారం వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఎట్లా అయితే వెళ్తామో అదేవిధంగా లైవ్ స్టాక్ సెక్టర్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి కన్సల్టేషన్ అయ్యండి. ఆన్లైన్లో కన్సల్టేట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్ వెళ్ళి కలవండి, మాట్లాడండి, పరిస్థితి ఏంటో కనుక్కోండి, దాని అర్థాలు తెలుసుకోండి. ఎందుకంటే 1000 మందిలో ఎవడో ఒక్కడే సెట్ అవుతాడు. ఎందుకంటే వాడు కక్క ముక్క తిని ఉండొచ్చు, లేదా వాడికి న్యాచురల్గా వచ్చే సోర్సెస్ ఫ్రీగా దొరకడం వల్ల వాడు సెట్ అవుతాడు. ఆర్టిఫిషియల్గా మెయింటైన్ చేసి ఈ 3 సెక్టర్స్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో మనం సెట్ అవ్వలేము. అలానే ఒకటే ఫార్మింగ్ చేసినా మనం క్లిక్ అవ్వలేము. సో మీలో ఎవరికైనా ఆన్లైన్ కన్సల్టేషన్ సర్వీస్ కావాలన్నా, లేదా వచ్చి కలిసి మీట్ అయ్యే సర్వీస్ కావాలన్నా, ప్రీ అపార్ట్మెంట్ బుకింగ్ కోసం పెయిడ్ సర్వీసెస్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. మీకు కావాలంటే నేను కూడా కన్సల్ట్ చేయగలను మిమ్మల్ని, అంటే మీకు ఒక ఒపీనియన్ అనేది చెప్పగలను. ఎందుకంటే ఇందులో నాకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. డైరీ, క్యాటిల్ అండ్ పౌల్ట్రీ, షీప్ అండ్ గోట్ అండ్ పిగ్గరీ అండ్ ఆక్వాకల్చర్, ఈ 4 డివిజన్లు నేను వర్క్ చేశాను గత 10 ఇయర్స్ నుండి, స్టిల్ వర్క్ చేస్తున్నా. కాబట్టి ఎవరైనా కొత్త ఇన్వెస్టర్స్ కనుక ఉండి కన్సల్టేషన్ కావాలంటే నాకు కాల్ చేసి ప్రీ బుకింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేగాని మీరు పెట్టే 200-300 అపాయింట్మెంట్ ఛార్జెస్ కోసం కక్కుర్తిబడి లక్షల్లో లాస్ అవ్వడం కన్నా కూడా తక్కువలోనే 1000 అని 1500 అంటే మీరు తీసుకున్న బుకింగ్ టైంని బట్టి తక్కువ టైంలో మీరు కంప్లీట్ చేసుకోగలిగితే, మీ అనాలసిస్ అనేది కంప్లీట్ అయితే 100% మీరు సక్సెస్ అవుతారు. మీరు ఈ అనాలసిస్ కనుక లేకుండా మీరు చేస్తే మాత్రం మీరు సక్సెస్ అయితే మీ అదృష్టం, ఫెయిల్ అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బాబు ఇది లాస్ అని చెప్పినప్పుడు ఆ లాస్ను కూడా ఇచ్చేయడం అనేది నీ ఓన్ రిస్క్. బట్ లాసా లాభం అనేది ఒక ప్రీ అనాలసిస్, ఒక 300-400 మనం ఖర్చు పెడతాం అనేది పెద్ద విషయం కాదు. ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో చూసి దయచేసి ముందుగా నాకు కాల్ చేయండి, నేనైతే మీకు అనాలసిస్ చేస్తాను. లేదు మీ ఏరియాలో ఇంకా ది బెస్ట్ ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. అండ్ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఓటు వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ వాళ్ళు ఎవరైనా ఇన్వెస్టర్స్ అంటే ఇట్లాగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నా, కోళ్ల ఫామ్ పెట్టాలనుకుంటున్నా, లేకపోతే ఆక్వాకల్చర్ చేయాలి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ముఖ్యంగా 3 విషయాలు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సబ్సిడీలో చేయాలి అనుకుంటే మీరు వేస్ట్ ఆఫ్ ఖర్చు పెడుతున్నట్టు షెడ్ల మీద వీటి మీద. సో ఆ సబ్సిడీ అమౌంట్ రాకపోయినా మీరు కట్టుకోగలనుకుంటేనే సబ్సిడీలో ఇన్వెస్ట్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీకు ఇందులో ప్రీ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళని గైడెన్స్ తీసుకోండి. 3వది డబ్బులు వేస్ట్ చేయొద్దు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో దయచేసి మీరు కష్టపడిన డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.